శ్రావణ మాసం కాబట్టి మా విజయనగరం జిల్లాలో ఫేమస్ అయిన స్వీట్ తీసుకొచ్చాను మీ అందరి కోసం. ఇక మొదలెడదామా? నీలిరంగు చీర కట్టి సన్నతాజి పువ్వులెట్టి కంటికేమో కాటి కట్టి నుదుట మీద కుంకమెట్టి ఎదురుగుండ నడుస్తుండే సరోజ. సో నా నుంచి కొత్తదనం కావాలనుకుంటే నా నిజ జీవితంలో 4 సంవత్సరాల క్రితం జరిగే ఒక యదార్థ సంఘటన మీ అందరికీ తెలియాలి. అది తెలిస్తే కొత్తదనం ఎలా ఉండబోతుందో మీ అందరికీ ఆ రూపంలో నేను చూపించగలుగుతాను. సిన్సియర్ గా లవ్ చేసి 4 ఇయర్స్ అయింది, కానీ అలాంటి కారణం లేకుండా నన్ను ఇలా మధ్యలో వదిలేయడం నీకు అర్థం కాదురా? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా?
నీలాంటి వాడిని లవ్ చేస్తే నా స్థాయిని నేను తగ్గించుకున్నట్లే. నా స్థాయిని తగ్గించుకునే నీ లవ్ వద్దు, నువ్వు వద్దు. ప్లీజ్ రా, నువ్వు అలాంటి నేను బ్రతకలేనురా. చీ వద్దురా. ఒకసారి చెప్తే మైండ్ పనిచేయదా? ఎంత చీకుంటే నా వెనకాల తిరుగుతావేంటి? నువ్వు ఎంత చీకొట్టినా నీ వెనకాలే తిరుగుతున్నానంటే నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని కాదురా, నీతో బ్రతకాలని. ఏమన్నా ఏమన్నా గుండెల మీద కొట్టాలంటే మాకంటే ఎవరు గట్టిగా కొట్టలేరా? మీరు ఎంత గట్టి కొట్టినా తట్టుకునే కెపాసిటీ మాకు తప్ప ఎవరికి ఉండదే. మీరు తలుసుకుంటే లైఫ్ టైం మొత్తం వాట్సాప్ లేదా మూలను కూర్చోబెడతారా? ఆ మూలను కూర్చున్నాడు ఒక ఫ్యామిలీ ఉంటది, ఆ ఫ్యామిలీలో ఒక తల్లి ఉంటది. నా కొడుకు ఒక అమ్మాయి వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకున్నాను, బాధపడుతున్నా. తల్లి ఆవేదన మాత్రం మీకు తెలియదు. చేయందుకు వచ్చే కొడుకు స్థితి మీదకి పోవడానికి రెడీ అవుతున్నాడని తెలిసినా ఏదో మూలను కూర్చొని మొర్రో నేడుస్తా చూసావా? ఆ తల్లి ఒక బాధ మాత్రం మీకు తెలీదు. మగువకి మరుపంటే ఎంతో. మీరు కొట్టే దెబ్బ వయసులో ఉన్న మగడి మీద పడుతుంది అనుకుంటున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయి నమ్ముకున్న ఫ్యామిలీ మీద పడుతుంది. మేము కూడా మీలా అనుకుంటే లవ్ లో పడిన మూడు నెలలు కడుపుతా ఉంటారే. కానీ మేము అలా కాదే, నాలా నిజాయితీగా లవ్ చేసి నేను కూడా అలా అనుకోడు. ఏదేదో మాట్లాడుతున్నాను కానీ ఏదో తెలియని బాధ. ఎక్కడ దూరం అయిపోతావా? రేపు అన్న రోజు నువ్వు లైవ్ అని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఇంకొక క్షణం నువ్వు కానీ నా ముందులో ఉంటే ఇంకోసారి ప్రేమించడానికి కాలేని పట్టేసుకుంటున్నేమో. ఎనర్జెటిక్ రమణ మాకు తెలుసు, కానీ ఇవాళ ఒక కొత్త రమణను చూసాం ఈ స్టేజ్ మీద. ఒక అమ్మాయిని 4 సంవత్సరాలు మనస్ఫూర్తిగా లవ్ చేస్తే కొన్ని కొన్ని కారణాల వల్ల వదిలేసింది. సో అర్ధరాత్రి 12 గంటలకి నా కొడుకు ఇంకా రాలేదని ఎదురు చూస్తున్న తల్లి కళ్ళకి 3 బీర్లు తాగిన కొడుకు ఎదురుగా కనిపిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి టైంలో నిజం చెప్పలేక నేను నిజమేంటో తెలుసుకోవడానికి తపన పడుతున్న తల్లి వారం రోజుల పాటు తిండి తిప్పలు మానేసన్ని పక్కన కూర్చొని మొర్రోము నేర్చుకుంటూ ఉండేది. సో అప్పుడు నేను ఒకటే కోరుకున్నా, అమ్మ కోసం బ్రతకాలా, అమ్మాయి కోసం చావాలంటే నేను మొదటదే ఎంచుకున్నా. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఈ స్టేజ్ మీద ఉన్నాను. నన్నైతే ఎవరైతే కాదన్నారో నన్ను మధ్యలో వదిలేశారు వారందరికీ కూడా ఒక సమాధానంగా నిలిచినటువంటి, ఆ సమాధానం దొరికేలా చేసినటువంటి ఈటీవీ వారికి శిరస్సు వంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రావణ సంతోషాలు. అవును, మొత్తం అంతా సంతోషాలే మాట్లాడుకుందాం. నో మోర్ సాడ్ స్టోరీస్. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. అండ్ ఈ పండగ పూట వచ్చి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.